పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు తిమోతికి రాయబడిన మొదటి లేక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు తల్లిశ్రీ సభ ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 50వ వచనం వరకు ప్రత్యేకమైన రీతిలో ప్రభు యొక్క ప్రేమను కరుణను ధ్యానించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఒకనాడు ఒక కోటీశ్వరుడు కొత్త చెప్పులు వేసుకొని ప్రయాణమై వెళ్తూ ఉండగా దారి మధ్యలో అతని చెప్పులు తెగిపోయాయి. ఇంటికి వెళ్ళి, అయ్యా మరి నా చెప్పులు తెగిపోయాయి, ఇవి కొత్తవి కావటం వల్ల వాటిని పారవేయడానికి నాకు ఇష్టం లేదు, దయచేసి ఇవి మీ ఇంట్లో ఉంచండి, మా పనివారు వచ్చి తీసుకుని వెళ్తారు అని చెప్పగానే ఆ ఇంటి యజమాని ఆ కోటీశ్వరుని చూసి, అయ్యా మీరు పెద్ద కోటీశ్వరులు, మీ చెప్పులు దాచి ఉంచడం మాకు అదృష్టం అని చెప్పి దాచిపెట్టాడంట. ఆ ధనికుడు ఇంటికి వెళ్ళిపోయి చాలా కాలం గుర్తు తెచ్చుకోలేదు. అయితే సడన్గా ఆ ధనికుడు కోటీశ్వరుడు చనిపోయాడు. చనిపోయినటువంటి శవాన్ని ఊరేగింపులో తీసుకుని వెళ్తూ ఉండగా కరెక్ట్గా ఆ ఇంటి వద్దకు వచ్చినప్పుడు పెద్ద వర్షం, భారీ వర్షం మొదలైంది. ఒక అడుగు వేయటానికి ముందుకు వేయటానికి కుదరలేదు. అటువంటి సమయంలో అక్కడ ఊరేగింపులో ఉన్నవారు ఆ ఇంటి యజమాని అడిగారంట, అయ్యా మరి మేము ముందు అడుగు వేయటానికి కుదరటం లేదు, మాకు కొంచెం ఈ యొక్క శవాన్ని మీ ఇంటి దగ్గర కొంచెం సేపు ఉంచి తర్వాత తీసుకుని వెళ్తామంటే ఆ ఇంటి యజమాని మహాఘోరంగా తిట్టాడంట. ఎవరో శవాన్ని నా ఇంటి దగ్గర ఉంచటం ఏంటి అని చెప్పేసి కసురుకున్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పులైతే ఉంచమన్నాడు, శవాన్నైతే ఉంచొద్దన్నాడు. చెప్పులకి ఇచ్చినటువంటి విలువ శవానికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ శవంలో ప్రాణం లేదు కాబట్టి ప్రాణానికి మనం బ్రతికున్నప్పుడే మన ప్రాణం చాలా విలువైనది. చనిపోయాక మన శవానికి విలువ లేదని గమనించాలి. అయితే ఈ యొక్క ఇది కథే కావచ్చు. మన డబ్బు మనల్ని రక్షించలేదు, మన ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు మనల్ని రక్షించలేవు. ఎప్పుడు రక్షించబడతామంటే ఎప్పుడైతే ప్రభుని నమ్ముకొని విశ్వాసంలో జీవిస్తామో అప్పుడే మనం సరి అయిన జీవితాన్ని, మన ప్రాణాన్ని దక్కించుకోగలం. ప్రాణము అతి విలువైనది, అది దేవుడు నీకు వరంగా ఇచ్చినటువంటిది. అయితే ఈనాడు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు, నా కుమార నీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ వాక్య పట్టణంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఆదర్శంగా ఉండు, మంచి జీవితాన్ని జీవించు, గ్రంథ పట్టణం నందు బోధనల యందు శ్రద్ధ కలిగి ఉండమని, ఇతరులకు సుమాతృగ్గా విశ్వాసం కలిగి జీవించమని పునీత పౌలు గారు తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువార్త పట్టణం మనం ధ్యానించినట్లయితే ప్రభు పరిసయ్యని ఇంటికి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. అక్కడ రెండు రకాల వ్యక్తిత్వాలను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. సీమోను ఒక ధనవంతుడై ఉండవచ్చు, ప్రభువుని విందుకి ఆహ్వానించాడు. విందుకు రమ్మని పిలిచిన తర్వాత సామాన్యంగా మామూలుగా చేసేటువంటి మర్యాదను కూడా సీమోను చేయలేదు. కానీ ప్రభు వాటన్నిటినీ కూడా గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఆ పట్టణంలో ఒక స్త్రీ పాపాత్మురాలను పేరుగాంచింది. మరి ఆవిడికి ఎలా ప్రభు గురించి తెలిసిందో తెలియదు, కానీ తనంతటి తాను ప్రభు యొక్క బోధలు విని ఉండవచ్చు. ఆమె హృదయం ఆయన కనికరము దయ కలిగినటువంటి మాటలతో నింపుకుంది. ఆ ఇంటికి, ఆ పరిసయ్యని ఇంటికి ప్రభు వచ్చారని గమనించింది. అతి విలువైనటువంటి పరిమళ ద్రవ్యాలను తీసుకొని ప్రభు యొక్క పాదాలను కడగటం, ఆమె కన్నీటితో పాదాలను కడిగి తల వెంట్రుకలతో తుడిచి మరి పరిమళ ద్రవ్యాలను ఆయన పాదాలను పోసి ముద్దు పెట్టుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆమెకు మించినటువంటి ప్రేమ, అతి మిక్కిలి ప్రేమను ప్రభు వైపు చూపించిందని, ప్రభుపై చూపించిందని లేఖనం సెలవిస్తుంది. అయితే మనం ఈ విషయాన్ని మనం ఎందుకు గమనించాలి అంటే,
పరిసయ్యని ఇంట్లోనికి విందుకు వెళ్ళినటువంటి ప్రభువుకి కనీసం సామాన్యమైనటువంటి గొప్ప విషయాలను కూడా చేయలేదు. కాళ్ళకు నీళ్ళు లేదు, తలకి నూనె అంటలేదు, కనీసం ప్రేమగా ఆలింగనం కూడా చేయలేదని ప్రభు మనసుకు నొచ్చుకుందని మనం ధ్యానించాలి. అయితే పరిసయ్యుడు అనగానే ఎవరు అంటే, వారు ప్రత్యేకంగా వారు విభజింపబడినటువంటి యూదులు అన్నమాట. వారు మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించేటువంటి వారు, ఏ విధంగా పొల్లు పోకుండా ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించాలని వారు బోధించేవారు. మరి పాపులు సుంకర్లు అనగా వారికి చిన్న చూపు ఉండేది. మరి హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు సీమోనుతో ఇలా అంటూ ఉన్నాడు. సీమోను మనస్సులో ఈ పాపాత్మురాలు చేస్తున్నటువంటి ఆ పనిని చూసి, ఈ పాపాత్మురాలేంటి, ఈయన బోధకుడైతే ఆయన కాళ్ళు కడగటం ఏంటని మనసులో తర్జనలు భర్జనలు పడుతూ తన యొక్క హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈయన నిజమైనటువంటి బోధకుడైతే ఎందుకు ఈ విషయాలు జరగాలి అని తనలో తాను అనుకుంటూ ఉండగా, ప్రభు అంతరంగాల్ని మనోభావాల్ని గమనించే దేవుడు సీమోనుతో అంటూ ఉన్నాడు, సీమోను నీవు నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడగలేదు, తలను తైలంతో అద్దలేదు, కనీసం నాకు ముద్దు కూడా పెట్టలేదు, కానీ ఈ స్త్రీ నేను వచ్చినప్పటి నుండి తన అమూల్యమైనటువంటి కన్నీరు కార్చింది. అతి అందమైనటువంటి స్త్రీకి అందమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది, తైలాభిషేకం చేసింది, పరిమళ ద్రవ్యాలను పోసింది, ఆమె పాపాలు క్షమించబడినాయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నామంలో తప్ప మనకి పాపక్షమాపణ లేదు, యేసు నామంలో తప్ప మనకి రక్షణ లేదు. మన జీవితం బాగుపడాలంటే ఆయన నామంలో మనం మన పాపాలను ఒప్పుకోవాలి. పాపం వలన ప్రభుని చూడలేం. అందుకనే నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. మరి ఆ కోటీశ్వరుడు ఎంతో డబ్బు ఉంది, ఆఖరికి తన శవాన్ని కూడా ఎవరు మనిషిగా చూడలేదు. మనం బ్రతికున్నప్పుడే ప్రభుని ప్రేమించగలం. మనం బ్రతికున్నప్పుడే మన పాపం పాపం కోసం పాప క్షమాపణ కోసం ప్రాకులాడగలం. చనిపోయిన ముసలి వారైనాక చనిపోయే ముందు ఏదో దేవుడి దగ్గరికి వెళదామని అనుకుని ప్రభు యొక్క కృపను మనం దూరం చేసుకోవద్దు. పాప సంకీర్తనం అనగానే ముందడుగు వేయవలసిన వాళ్ళు 10 అడుగులు వేయటానికి ఈరోజు వెనకాడటం లేదు. పాప సంకీర్తనం ఒక హేళనగా అనవసరమైన క్రియగా భావిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఏం చెప్తున్నావు అన్నారంటే, నేను తప్ప నీ పాపాలు ఎవరు క్షమించలేరు, నా చెంతకు రండి, మీ పాప భారాన్ని మోసేది నేనే అని ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఈరోజు మనం ఈ పట్టణాల గురించి మనం ఏం నేర్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభు పాదాల చెంతే ఉంది మనకి ఆనందం, ప్రభు పాదాల చెంతే ఉంది మనకి రక్షణ. ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా బ్రతికించలేరు, ఎవరు కూడా కాపాడలేరు. చివరి రోజు చనిపోయే రోజు, అది ఆ రోజు మనం పశ్చాత్తాపడకపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు. అందువల్ల ప్రియ సహోదరి సహోదరులారా, రోజు మన పాపాలను గుర్తెరిగి మంచి పాప సంకీర్తనం చేద్దాం. కనీసం ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయదువుగా, కానీ తిరుసభ మనల్ని బోధిస్తూ ఉంది. 1 సంవత్సరం కాదు, వీలైనన్నిసార్లు పునీతులు పాప సంకీర్తనం చేసి వారి పాపక్షమాపణ పొందేవారని వారి చరిత్రలు చెబుతూ ఉన్నాయి. అయితే మనం చేయవలసిన విషయం ఏంటంటే, మనందరం కూడా పాపక్షమాపణకై ప్రాకులాడదాం. పాపం ఉండటం వల్ల దేవుని దర్శించలేం. మన పాపం నుండి విముక్తి పొందటానికి పాప సంకీర్తన ఏర్పాటు చేయబడింది. పాప సంకీర్తనం చేయడానికి అశ్రద్ధ చేయవద్దు. పాప సంకీర్తనం వల్ల మనకు నిత్య జీవం, మన పాప క్షమాపణ జరుగుతుందని మనం గమనించుదాం. మన పాపాలు క్షమించేది దేవుడే. అతి విలువైనటువంటి ఈ ప్రాణాన్ని, ఈ యొక్క మనల్ని
ప్రభు తన రక్తం చింది కొనుక్కున్నాడు. క్రైస్తవుడు అనగా ఆషామాష జీవి కాదు, ఆషామాష మానవుడు కాదు. ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి కొనుక్కున్నటువంటి బిడ్డలం. పరిశుద్ధతలో జీవించాలి అంటే, ప్రభువుని దర్శించాలంటే మనం పాపక్షమాపణ వెతికి పరిశుద్ధులుగా మారితేనే తప్ప పరలోకరాజ్యం మనది కాదు. ఒకవేళ పాపక్షమాపణ పొందలేకపోతే మనం బ్రతికున్నా కానీ ఒక శవంలాగానే ఉంటాం. పరిశుద్ధత కోసం ప్రాకులాడదాం. మన విశ్వాసం మనల్ని రక్షించినగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.